ఓవర్ ద కౌంటరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి చాలా రకాల మెడికేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని సాల్ట్స్, ఈనో సాల్ట్స్ కానీ అలా రకరకాల సాల్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. చాలామంది మట్టుకి మందులు కూడా మనకే ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. కానీ ఎప్పుడన్నా ఒక్కసారి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అలాంటి మందులు తీసుకుని రిలీఫ్ పొందితే ఓకే, కానీ రెగ్యులర్గా ఇలాంటి ప్రాబ్లం వల్ల మందులు తీసుకుంటే లోపల ఏదన్నా డ్యామేజ్ సివియర్గా జరుగుతూ ఉంటే దాన్ని మనం గుర్తించడం జరగదు. ఒకవేళ గుర్తించకపోతే దాని తర్వాత కాంప్లికేషన్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రాబ్లమ్ సివియర్ కాంప్లికేషన్స్, అల్సర్స్ అయిపోయి, లేదంటే మన కొన్ని కొన్నిసార్లు మన చిన్నపేగులో మొదటి భాగమైన డియోడెనమ్కి చిల్లులు పడటం, ఇలాంటి సివియర్ కండిషన్స్లో మనం డయాగ్నోసిస్ చేస్తే క్రిటికల్ సిట్యుయేషన్లో మనం డయాగ్నోస్ చేసినట్టు అవుతుంది. ఎర్లీ స్టేజెస్లో కనుక మనకి రెగ్యులర్గా ఇలాంటి మందులు, ఓవర్ ద కౌంటర్ మందులు అవసరం పడుతుంది అంటే డెఫినెట్గా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని మీరు కలవాల్సిన అవసరం ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసుకుంటే ఇనీషియల్గా కొన్ని రకాల మందులతోనే మనం ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రెగ్యులర్గా ఓవర్ ద కౌంటర్ మందులు వేసుకుంటే కాంప్లికేటెడ్ స్టేజ్లో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మీ ట్రీట్మెంట్ కూడా కాంప్లికేటెడ్గా ఉండే అవకాశము, కొన్ని కొన్నిసార్లు సర్జరీకి దారితీసే అవకాశము ఉంటుంది. సో ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసుకుంటే మందులతో తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ రెగ్యులర్గా వాడకూడదు. ఇది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, మీకు బ్యాక్గ్రౌండ్లో ఉండే డయాగ్నోసిస్ లేట్గా జరుగుతుంది. సో డెఫినెట్గా దాన్ని అవాయిడ్ చేస్తే మంచిది.